హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడు అందరికీ గుడ్ న్యూస్ వచ్చింది. ధని యాప్ గురించి మీ అందరు తెలిసే ఉంటుంది. మన ఛానల్లో చాలా అప్డేట్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు ధని యాప్ వాళ్ళు ధని మెటల్ కార్డ్ అయితే లాంచ్ చేశారు. దీనికి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో మనం తెలుసుకుందాము. 5 లక్షల రూపాయలు మీరు ఇంట్లో ఉండే తీసుకోవచ్చు అండి. అది కూడా 0% ఇంట్రెస్ట్కే. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు, అమౌంట్ అనేది నేరుగా మీ అకౌంట్లోకి పొందొచ్చు. ఈ ధని మెటల్ కార్డు సంబంధించిన A to Z అప్డేట్ మనం తెలుసుకుందాము. లైవ్లో ఎలా అప్లై చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇక టైం టాపిక్ లోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, దానికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకూడదు అంటే అది మన ఛానల్లో వస్తుందండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఈ విధంగా బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకోండి, ఒక అప్డేట్ మిస్ కారు. అండ్ ఇంకా వీడియో లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి, టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇంకా ధని యాప్ని ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా అయితే వచ్చేస్తాం. ధని కార్డ్ విత్ క్రెడిట్ అండ్ స్టోర్ అని చెప్పి కనిపిస్తుంది. సింపుల్గా ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. వన్స్ ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయగానే మీ నేమ్, మీ ఈమెయిల్ ఐడి, ఒక ఫోన్ నెంబర్, ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్నాం అనుకోండి. ఇచ్చి ఈ విధంగా ఒక సింపుల్గా ధని యాప్లో ఒక అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు ధని వాళ్ళు ధని మెటల్ కార్డ్ అని చెప్పి అయితే ఒకటి లాంచ్ చేశారు. దానికి ఎలా అప్లై చేయకుండా నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా యాప్ నుండి మనం అయితే అప్లై చేసుకోవచ్చు, ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయని కూడా తెలుసుకుందాము. అయితే ధని మెటల్ కార్డ్కి మీరు అప్లై చేసుకోవాలంటే ముందు ఖచ్చితంగా ధని వన్ ఫ్రీడమ్ కార్డ్కి అప్లై చేసుకోవాలి. అంటే ధని వన్ ఫ్రీడమ్ కింద 5 లక్షల రూపాయలు లోన్ అయితే ఇస్తున్నారండి, 0% ఇంట్రెస్ట్కే. సో ఇక్కడ మనం ఫస్ట్ అప్లై చేయాలంటే ధని వన్ ఫ్రీడమ్ క్రెడిట్ మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ చూడొచ్చు, ప్రస్తుతానికి నాకైతే వాలెట్ బ్యాలెన్స్ ఎంత ఉంది, 2400 రూపీస్ ఉంది. అవైలబుల్ క్రెడిట్ లిమిట్ అని చెప్పి ఒక 5000 రూపీస్ లిమిట్ కూడా నాకైతే ఇచ్చారు. సో ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఇక్కడ సర్వీసెస్ మీద క్లిక్ చేసి ధని వన్ ఫ్రీడమ్ క్రెడిట్ మీద క్లిక్ చేయాలి. డైరెక్ట్గా మీకు ఈ స్టెప్ అయితే రాదండి. ఇక్కడ ఇది వచ్చే ముందు ఏంటంటే మీ నేమ్ ఇవ్వాలి, మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. అప్పుడు దానికి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, అది ఇవ్వగానే కేవీసీ కంప్లీట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి. దాని తర్వాత మన ఇంటి అడ్రస్, మనం ఎక్కడ ఉంటాం, డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి ఫైనల్గా ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదండి, మనకైతే అంటే మీరు డబ్బులు అనేది ఏదైతే బ్యాంక్ అకౌంట్లోకి పొందాలనుకున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వాలి. ఇలా ఆ డీటెయిల్స్ అనేవి ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే నాకైతే 5000 రూపీస్ లిమిట్ అయితే వచ్చింది. ఇప్పుడు మీ గుడ్ న్యూస్ ఏంటంటే కొంతమందికి స్టార్టింగ్గా 10000 రూపీస్ లిమిట్ ఇస్తున్నారు. అంటే 10000 రూపీస్ ఇది కనుక కరెక్ట్గా పే చేస్తే నెక్స్ట్ ఇంకా ఎక్కువ వస్తుంది. ఇలా 5 లక్ష రూపీస్ వరకు 0% ఇంట్రెస్ట్ మీరు పొందొచ్చు. మీకు వచ్చిన మనీ అనేది 3 మంత్స్ లోపల మీరు రిటర్న్ చేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా ఈ ఆప్షన్స్ కూడా అయితే ఉన్నారు. ఇక్కడ మనకి 5000 రూపీస్ అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే యాక్టివేట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మనం యాక్టివేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో వన్స్ ఇలా యాక్టివేట్ చేయగానే మనము దీనికైతే ఎలిజిబుల్ అండి. అంటే ధని వన్ ఫ్రీడమ్ మనీ అనేది మనకైతే వచ్చేసినట్టు. ఇక్కడ 5000 రూపీస్ ఏదైతే ఉందో దీంట్లో డైలీ 10% అనేది మన అమౌంట్ అనే మన వాలెట్ అంటే మన అకౌంట్ ఉంటుంది కదా, దీనికైతే యాడ్ చేస్తూ ఉంటారు. డైలీ ఒక 10% 500 రూపీస్, ఈ రోజు 500, రేపు 500, అలా మనకి 500 రూపీస్ యాడ్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ ధని మనం వన్ ఫ్రీడమ్ అప్లై చేసాం కదా, ఇప్పుడు ధని మెటల్ కార్డ్కి ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. మొదటిగా ధని మెటల్ కార్డ్ గురించి మీకు చాలా డౌట్లు అయితే ఉంటాయండి, అసలు ఏంటి ధని మెటల్ కార్డ్ అని చెప్పి. ధని మెటల్ కార్డ్ అని చెప్పి ఒక కార్డు తీసుకొచ్చారండి. ఈ కార్డు ఏంటంటే ఆన్లైన్లోనే మనం అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ కార్డు కానీ మన దగ్గర ఉంటే మనము ఏదైతే స్పెండ్ చేస్తామో, అంటే మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసినా లేదా ఆఫ్లైన్లో షాప్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీకు ప్రతి దానిపైన 1% క్యాష్ బ్యాక్ మీరు ఎంత స్పెండ్ చేస్తారో దానిపైన 100% మీకైతే వస్తుంది. అండ్ ఒక 8 ఎయిర్పోర్ట్ లాంజ్కి సంబంధించిన యాక్సెస్ కూడా వీళ్ళైతే ఇస్తున్నారు. అప్ టు 50% డిస్కౌంట్ కూడా అయితే ఇస్తున్నారు. మీరు చాలా కేటగిరీస్ ఇక్కడైతే ఉన్నాయి, అంటే మనకి ఫ్లిప్కార్ట్, మింత్రా, అమెజాన్ ఇలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, షాపింగ్ ప్లాట్ఫామ్స్. వాటిలో ఇక్కడ నేను మీకు చూపిస్తాను, ఇక్కడ నుండి కానీ మీరు కానీ స్టోర్ ఆర్డర్ చేసుకున్నారనుకోండి అప్ టు 50% డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ మెడిసిన్స్ పైన 35% వరకు ఆఫర్ అయితే వస్తుంది. సో ఇది ఇప్పుడు అది కూడా నేను మీకు చూపిస్తానండి. ఇక్కడ ధని యాప్ కనిపిస్తుంది కదా, ఇక్కడ స్టోర్ అని చెప్పి కనిపిస్తుంది కదా, స్టోర్ మీద క్లిక్ చేసామనుకోండి. ఇక్కడ కొన్ని మెడిసిన్స్ అయితే ఉంటాయి, మెడిసిన్ అండ్ హెల్త్ ప్రోడక్ట్స్. ఇక్కడ ఈ మెడిసిన్ హెల్త్ ప్రోడక్ట్స్ ఇక్కడ కానీ ఆర్డర్ చేసామనుకోండి, 35% క్యాష్ బ్యాక్ పొందొచ్చు. అంటే ఇక్కడ మనకి గ్రోసరీస్ కూడా అయితే ఉంటాయి, స్టోర్లో అయితే అన్నీ అయితే ఉంటాయి. మీకు ఆయిల్ ప్యాకెట్స్ కానీ ప్రతిదీ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ప్యాకేజ్లు, ఫుడ్ కానీ, మదర్ కేర్, బేబీ కేర్ సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ, హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ ఇక్కడైతే ఉంటాయి. కొన్ని మీరు బెనిఫిట్లు అనేది పొందొచ్చు, డైరెక్ట్గా ఆర్డర్ చేసుకోవచ్చు, ఇన్స్టెంట్గా ఇంటికి అయితే వచ్చేస్తే ఫాస్ట్గా. సో నేను ఒకసారి బ్యాక్ అయితే వెళ్తున్నాను. ఇప్పుడు మనం ధని వన్ మెటల్ కార్డ్కి అప్లై చేయాలంటే ధని వన్ ఫ్రీడమ్కి అప్లై చేస్తాం కదండి. సో ఇక్కడ నీకు ఒక ఫీచర్ చెప్పడం మర్చిపోయాను, అదేంటంటే మనకి ఈ ధని వన్ మెటల్ కార్డ్ ఉంటే ఫ్రీగా మనము స్టాక్ ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే 0 బ్రోకరేజ్తో అండ్ ఆ ఫెసిలిటీ కూడా వీళ్ళైతే ఇస్తున్నారు ధని మెటల్ కార్డ్కి. ఇక్కడ ధని వన్ ఫ్రీడమ్ అని చెప్పి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం కిందకి స్క్రాల్ చేసామనుకోండి,
మనకి పే ఇన్ 3 ఇన్స్టాల్మెంట్స్ అని చెప్పి కనిపిస్తుంది. నెక్స్ట్ రూపే కార్డ్ అని చెప్పి కనిపిస్తుంది. ఈ రూపే కార్డ్ కింద సెట్టింగ్స్ ఆటో పే మై బిల్స్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా. ఇక్కడ ఆటో పే మై బిల్స్ అని చెప్పి ఆరెంజ్ కలర్లో ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, సేమ్ ఇక్కడ ఈ సెట్టింగ్స్ ప్లేస్లో మనకి ఇలా ఈ 3 స్టెప్పుల్లో ఒక దగ్గర అంటే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, అప్లై అంటే యాక్టివేట్ మెటల్ కార్డ్ అని చెప్పి. దాని మీద క్లిక్ చేసి మీరు సింపుల్గా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది నాకు ఎందుకు ఇక్కడ మీకు చూపించట్లేదు, నాకు ఎందుకు కనిపించట్లేదు అంటే నేనేం చేశానంటే ఇంకా ఇక్కడ ఈ ధనీ 1 ఫ్రీడమ్ కార్డ్కి అప్లై చేస్తున్నాను కదండి, అంటే లిమిట్ కూడా అయితే శాంక్షన్ అయితే అయిపోయింది, కాకపోతే నేను యాక్టివేట్ చేసుకోలేదు. వన్స్ ఇదిగా నేను యాక్టివేట్ చేసుకున్నాను అనుకోండి, అప్పుడు నాకు ఇక్కడ ధనీ 1 మెటల్ కార్డ్ అయితే కనిపిస్తుంది, ఎనేబుల్ అవుతుంది, డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేసి మనకి అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ధని యాప్ అయితే ఉంటుంది. ఇంకా మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుని మీరు బెనిఫిట్ పొందొచ్చు. ఈవెంట్ మాత్రం మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళు బెనిఫిట్ పొందుతారు. అండ్ ఈవెంట్ని ఒక్క లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.